50% వీవీప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీవీప్యాట్ల కోసం వీవీప్యాట్లు 50% లెక్కించాలని రివ్యూ పిటిషన్ వేశారు 21 విపక్ష పార్టీలు. ఈ నేపథ్యంలో ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, ప్రస్తుతం నేను సుప్రీంకోర్టు ప్రమైసెస్ లోనే ఉన్నాను, మీడియా గ్యాలరీ దగ్గర ఉన్నాను. అక్కడ పైనుంచి సుప్రీంకోర్టులోకి ఈ కేసు హియరింగ్ వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తనతో పాటు వచ్చిన ఈ మిత్ర విపక్షాల నాయకులు వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ మీడియా గ్యాలరీ వైపు వస్తున్నారు. వీళ్ళు మీడియా గ్యాలరీకి వచ్చి లోపల ఏం జరిగింది అన్నది మీడియాకి వివరించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అలాగే ఫారూక్ అబ్దుల్లా లెఫ్ట్ పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా ఇక్కడ మీడియా గ్యాలరీ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడే సుప్రీంకోర్టు ప్రెమైసెస్ లోనే వీళ్ళు లోపల కేసు కు సంబంధించి ఏం జరిగింది అన్న దానిపైన మీడియా వివరించడానికి వస్తున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ లీడర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ లోపల కేసు కు సంబంధించి వీళ్ళంతా కూడా చీఫ్ జస్టిస్ విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని కేసు వాదోపవాదాలు విన్నారు. కేసు మొదలవటానికి ముందు లాయర్ తో వీళ్ళు కాసేపు మాట్లాడటం జరిగింది. లాయర్లతో మాట్లాడి అటు పైన వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ మీడియా వైపు నడుచుకుంటూ వస్తున్నారు. మిర్గన్ ఈ అభిషేక్ మను సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే సీపీఐ నాయకుడు రాజా వీళ్ళంతా కూడా మీడియా దగ్గరికి వస్తున్నారు, మీడియా గ్యాలరీ దగ్గరికి వస్తున్నారు. ఏం జరిగిందన్న దానిపైన ఇప్పుడు మీడియా కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడటానికి వెళ్ళి విన్నారు, మీరు ఫోన్ లో విన్నారు. ప్రస్తుతం అభిషేక్ మను సింగ్ ని అడిగాను నేను ఏం జరిగింది అని చెప్పమని, ఆయన మీ అక్కడికి వచ్చి చెప్తామన్నారు. మీరు ఫోన్ లోనే మీరు వినొచ్చు అభిషేక్ మను సింగ్ మాట్లాడే మాటల్ని. అభిషేక్ మను సింగ్ ప్రస్తుతం మీడియాకు బయటిస్తున్నారు. మీరు అభిషేక్ మను సింగ్ మాట్లాడుతున్నది మనం టెలిఫోన్ లైన్ ద్వారా విజువల్ ఆడియోని మనం వ్యూవర్స్ కి మీరు చూడొచ్చు. ఇక్కడ హంగామా హడావిడిగా ఉంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు లో ఏం జరిగింది అన్న దానిపైన వివరించడానికి ఇక్కడ లీడర్స్ అందరూ సిపిఐ నాయకుడు రాజా మీద అభిషేక్ మను సింగ్, చంద్రబాబు నాయుడు, ఫారూక్ అబ్దుల్లా వీళ్ళంతా కూడా మీడియా గ్యాలరీ, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్, మొత్తం 21 పార్టీ అభిషేక్ మను సింగ్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మీరు ఆయన మాటలను వినండి. दोस्तों आप शांति रखिए. अंग्रेजी में भी होगा, हिंदी में भी होगा, जरूरत पड़ेगी तो तेलुगु में भी होगा. आप लोग शांति नहीं रखेंगे तो फिर जल्दी जल्दी नहीं हो पाएगा. और आपके प्रिंट भी है, विजुअल भी है. बोलिए नहीं बीच में प्लीज. आपसे अनुरोध है, विनम्र अनुरोध है. आई विल डू इन इंग्लिश एंड हिंदी एंड देन यू कैन आस्क क्वेश्चन आफ्टर दैट. विल बी वेरी ब्रीफ. शैल वी स्टार्ट? प्लीज सर, प्लीज. फ्रेंड्स, एज यू नो वी हैड फाइल्ड अर्लियर ए पिटिशन एंड टुडे ए रिव्यू पिटिशन बाय 21 parties of India, which represent roughly 70 to 75% of the Indian electorate. The signatories to the affidavit with that petition and the review petition include current sitting chief ministers, presidents of parties or other leaders and nominees of individual parties, 21 of them. This is only to underline the grave and serious interest, concern of these leaders on the issue at hand, namely an increase of VVPAT counting as a sample auto check. We are not talking about EVMs for the present. The election is too far gone for that. This petition review and the earlier one talked of VVPAT. Firstly, friends, let me tell you
that we bow down to the court order which has just now dismissed our review prayer. We respect the court immensely. Many of these and others are constitutional functionaries, present and former, and we must, as we do, bow down to the court's majesty. Secondly, we must make it clear that without in any manner meaning disrespect or any other violation of any court order or law, this is a All India political campaign. It is a political campaign to make the electorate aware of the issue at hand. And I will therefore only repeat the principal contentions, not otherwise talk about the final court order which, as you all know, dismiss our today's review petition. The first point is that the court was good enough to give us a 5-time increase in our first petition, from one assembly segment or constituency to 5. Somebody can call it a 500% increase. A second point is that although we are grateful to the court for recognizing the principle, and remember, the court order of 8th of April notes that without casting aspersions, it is important to do confidence building measures. These are not my words, they are the words of the court. Second, that these confidence building measures mean that a viable, the word used is viable by the court, figure must be achieved in auto check or auto sample check. Thirdly, for that reason, we increase from 1 to 5. Now, our principal point in the review today was that having in fact accepted our principle, we have in fact won and succeeded in the first round. The court has increased in a manner that the principle which is accepted has no meaningful real life operation. The court's principle which it accepts in our favor is a 5 number increase, which is hardly 2% of VVPAT machines. Hindi mein kahawat hai, oont ke muh mein jeera. All that we are saying is that although we want 50%, you may increase it for this phase or this time to at least 33%, worse comes to worse to 25%. Without that, the principle which you have accepted will not have meaningful operation in play. Unfortunately, that has not been accepted today. We have also pointed out another lacuna of the Election Commission's approach. Having accepted the earlier order of 5 times increase, the Election Commission has got no guideline, no system. What will they do if all the 5 machines in a particular case, or 4 out of 5 or 3 out of 5, are found to be suspect on a VVPAT auto check? Well, then it is like saying that a sample check of your house finds 5 defects. The answer is not then to count the VVPAT of those 5 machines only, of those 5 segments only. That must lead to accounting for the entire constituency of all VVPAT machines, because the idea is a sample auto check. In other words, the sample is bad, you must assume that the larger system is also poisoned. That unfortunately has not been provided in the guidelines, and although our contention has not been decided by the court, we beseech the Election Commission to immediately fill up the gap. Otherwise, there will be a very strange situation where the increase from 1 to 5 is accepted. The court has ordered it, and yet when you find a fivefold error in 5 sample machines, you continue by only counting the VVPATs for the 5 machines. There are other points. We have pointed out subsequent developments since the last order of 8th of April. In Assam, an ex-DGP who was fearful of being prosecuted cast a vote for ex-party. It showed a BJP vote. In Telangana, very serious violations we have documented and put there. As we humbly accept, we have not succeeded, but we shall try and inform the public of India through these very senior leaders and through their respective electorates about the true position on a political basis. Dosto, main sankshep mein 2 minute mein Hindi mein keh dun, uske baad aap mannya sabhi logon se sunenge, prashnottar bhi kar sakte hain. Hum 21 partiyan pehli wali yachika mein aur aaj ke punarvichar wali yachika mein uchchatam nyayalay ke samaksh the. 21 partiyon mein पूर्व मुख्यमंत्री, आज के मुख्यमंत्री, पार्टी प्रेसिडेंट और सभी मेजर पार्टीज के नुमाइंदे थे. हमने तो ये कहा कि इसमें बीजेपी को जुड़ना चाहिए. बीजेपी क्यों विरोध कर रही है ऑटो चेक का, वीवीपीएटी का? बीजेपी ही सिर्फ एक ऐसी फॉर्मेशन है जो नहीं जुड़ी है इसके साथ. ये सब डिपोनेंट्स हैं, इन्होंने एफिडेविट भी फाइल किया. पहले हमको एक असेंबली सेगमेंट से 5 की वृद्धि
माननीय उच्चतम न्यायालय ने दी है, यानी 5 गुना बढ़ाया है। लेकिन हमारी याचिका आज पुनर्विचार की ये थी कि यद्यपि आपने सैद्धांतिक रूप से हमारे सिद्धांत को मान लिया है, यानी हौसला बढ़ाने के लिए, विश्वसनीयता बढ़ाने के लिए ये आवश्यक है कि ये नंबर बढ़े, ये भी आपने कहा है कि नंबर वायबल होना चाहिए, ये हमारे शब्द नहीं है, उच्चतम न्यायालय के शब्द हैं, फिर भी आपने जो आंकड़ा दिया है वो 2% से भी कम है, यानी 2% VVPAT मशीन से भी कम है। ये हमने विनम्रता से कहा है हमारे लिखित पुनर्विचार याचिका में कि ऊँट के मुँह में जीरे से भी कम है। इसलिए हमने कहा है कि यद्यपि हम 50% मांग रहे हैं, 33 नहीं तो 25% वृद्धि होनी चाहिए VVPAT के ऑटो चेक में। लेकिन इसके अलावा हमारी एक और महत्वपूर्ण, यानी पहला मुद्दा तो यह है कि आपने सिद्धांत माना है, सिद्धांत को कार्यान्वित करने के वक्त उसको सही रूप से कार्यान्वित नहीं हुआ है, इस प्रकार से हुआ है कि उसका कोई प्रभाव ही नहीं पड़ता। दूसरा हमारी याचिका थी कि अगर 1 से 5 मान भी लें तो आज अगर 5 क्षेत्रों में, 5 असेंबली सेगमेंट्स में ये मालूम पड़ता है कि गलतियां हैं ऑटो चेक में, सैंपल चेक में, तो उसके विषय में कोई विस्तृत सही गाइडलाइंस अभी तक चुनाव आयोग ने जारी नहीं किए। ये मानने के बाद कि सिर्फ 5 ही होना चाहिए, अगर 5 या 5 में से 4 में गलतियां पाई गई तो ये स्वाभाविक है कि पूरी VVPATs उस पूरे एरिया में ऑटो चेक नहीं, उसको सबको काउंट करना चाहिए। जहाँ तक हमें अभी सूचना है सिर्फ वो 5 असेंबली सेगमेंट्स की VVPATs को काउंट किया जाएगा, ये गलत है क्योंकि ये सैंपल चेक है। सैंपल का मतलब होता है कि अगर सैंपल प्रदूषित है तो पूरा जो है सामूहिक चीज़ भी प्रदूषित है। हमने उदाहरण दिए हैं कि पिछले ऑर्डर 8 अप्रैल के ऑर्डर के बाद आज तक कई ऐसी चीज़ें सामने आई हैं जो विश्वसनीयता इस प्रक्रिया की संदिग्ध करती हैं। विश्वसनीयता तेलंगाना में संदिग्ध हुई है, हमने लंबी सूची दी है। विश्वसनीयता असम में ex-DJP ने खुद ने कहा है कि मैंने बटन दबाया 1 का और वोट गिना BJP को, और मैं डर के मारे अब कंप्लेंट भी नहीं कर सकता, इत्यादि इत्यादि। तो ये सब चीज़ें हम, यद्यपि आज हम सफल नहीं हुए हैं, हम विनम्रता से बाव डाउन करते हैं उच्चतम न्यायालय के आदेश में। हम सब उच्चतम न्यायालय का पूरा सम्मान करते हैं। राजनीतिक अभियान और देश को अवगत करवाना इन तथ्यों से हमारा कर्तव्य है, जो ये सभी लीडर करते रहे। धन्यवाद। Well, Singhvi Sahib has already explained the whole thing to all of you. Our basic interest is that the election should be fair for everyone, for every party. And that is why we went to the court about this machine, requested the court in April, and a review petition was filed, as has been reported to you by Mr. Singhvi. We respect the order of the Supreme Court, but we also have to take this to the people of the country and put this before them, because they are supreme as far as people of this country are concerned. Mr. Singhvi and Mr. Farooq Abdullah explained the position. Even though we accept the court's order rejecting our plea, we think we have a point, and conducting the elections in a free and fair manner is the mandate of the Election Commission. Polling should be free and fair. At the same time, counting also should be free and fair. That is where our plea holds good, not only in argument but in action. And as Farooq Saab pointed out, while we accept the court's order, we are free to go to people and explain to them, because people are supreme in our democracy, and we political parties represent the will of the people, and parliament is the supreme body which represents the sovereign will of the people.
always we can go to the people and explain to them the problem. We want our democracy must be safeguarded and the election process must be free and fair. That is why we are knocking at the doors of courts, judiciary. With all respects, and we hold our view, and while we accept the verdict of the court, we can go to the people and explain so that the polling and counting both remain free and fair, and no injustice is given or done to any political party, any candidate in the country. We are with the issue. See, the attack is on the. I am T.K. Sridhangavan from DMK, Member of Parliament. See, this is an attack on the will of the people. People's choice is subverted for the gain of a particular group, which is wrong in a democracy. Of course, the Supreme Court's decision of giving us a chance to count 5 numbers of EVM, VVPATs in every constituency. The question that if the 5 goes wrong, which means, as was explained by our Honorable Mr. Singhvi, the entire constituency, there is something has gone wrong. So the court at least should order, if they have allowed us to count 5, what they want is, if there is any difference in the counting in these 5 VVPATs, if it is found that there is a difference, then the court should give direction to the election commission to count all the VVPATs in that constituency. That is our demand, with which we are going to the people. We are all together, 21 parties. See, this is a doubt which should not have come up in a proper democracy. But here, democracy is being thwarted. Constitutional institutions are attacked. Everything goes wrong here. So we expect that this may also go wrong with putting pressure on the election commission. Anything may happen. So we wanted the interference of the Supreme Court, but we will take this to the people of our country. Already colleagues have explained. For any democracy, we know that as and how it evolves, it becomes more robust, and it is becomes more capable to stand up to scrutiny. So naturally, at one point of time, we had the ballot. Now we have EVM. Then again, with the EVM, VVPAT has come. So all these evolutionary stages represent a higher form of democracy and higher form of transparency. So it makes sense that if we have VVPAT, that VVPAT matches should be held with the EVM records. Unfortunately, till now we have not been able to convince the Election Commission, neither the Supreme Court. So we will continue to knock at the doors, and Mr. Singhvi has already explained that the logical conclusion of accepting the principle yet not effectively operationalizing that principle is something odd, for which we will continue to go and educate the people. And I totally agree that actually all political parties who are interested in the health of democracy should be agreeable to our proposal. माननीय उच्चतम न्यायालय का पार्टी हमारी पार्टी का नाम है लोकतांत्रिक जनता दल. मेरा नाम है जावेद रजा. माननीय सुप्रीम कोर्ट के फैसले का हम लोग सभी पार्टी के लिए स्वागत करते हैं, लेकिन जिस प्रकार से हमारी याचिका को खारिज किया गया, इस सिलसिले में जिस प्रकार से सभी 21 राजनीतिक दलों ने हम लोगों ने अपने हलफनामे दायर किए थे, और उसमें ये कहा गया था कि ईवीएम को 25% उसको हमने न्यूनतम कम से कम 25% वीवीपैट को गिनती होना चाहिए और मैच करें, जो हमारी बात सुप्रीम कोर्ट ने नहीं मानी. लेकिन इन सारी चीज़ों के बावजूद हमारा जो एक अभियान है वो आगे भी चलता रहेगा, और सारी पार्टी के लोग, अभी 2 चरण के चुनाव बाकी हैं,
अगर इसमें ऐसा हमें कोई कारण दिखता है तो हम लोग फिर से माननीय सुप्रीम कोर्ट का दरवाजा खटखटाने के लिए बात भी होंगे। मैं अपनी बात को समाप्त करता हूँ। मैं राष्ट्रीय लोकदल से अहमद हमीद हूँ। आज का जो आदेश आया है न्यायालय का वो हमें मंजूर है और हम उसका सम्मान करते हैं, पर बात ये रह जाती है कि इस लोकतंत्र में अगर ट्रांसपेरेंसी नहीं हुई और मत देने वाला वाली जनता अगर संतुष्ट नहीं रही तो लोकतंत्र फेल है। तो हम ये चाहते हैं कि कम से कम 25% वीवीपैट गिने जाएं, क्योंकि अगर 5 के सैंपल में गलती निकलती है, कहीं हमें शक निकलता है, तो हमें बाकी पूरी कॉन्स्टिट्यूएंसी की काउंटिंग करवानी चाहिए, नहीं तो सैंपल लेने का कोई फायदा नहीं होगा। और लोकतंत्र में जब तक ट्रांसपेरेंसी नहीं होगी और जनता संतुष्ट नहीं होगी तो लोकतंत्र जीत नहीं सकता। और सभी पार्टियों को, मैं तो कहता हूं बीजेपी को भी इस मुहिम में शामिल होना चाहिए, क्योंकि उनको भी कहना चाहिए कि हाँ हम इस लोकतंत्र इस इलेक्शन को फेयर कर रहे हैं और जनता को दिखा रहे हैं कि यहाँ पे सब कुछ साफ और ट्रांसपेरेंट है। शुक्रिया। संजय जी देखिए, दुनिया के सबसे बड़े लोकतंत्र में मतदान की प्रक्रिया पे गंभीर सवाल खड़ा हो गया है और हम लोग माननीय सर्वोच्च न्यायालय के पास इसलिए आए थे कि पूरे देश में ईवीएम की गड़बड़ियों की तमाम घटनाएं सामने आईं। और ऐसा क्या संयोग है कि पूरे देश में जहां जहां ईवीएम में गड़बड़ी मिलती है फायदा भारतीय जनता पार्टी को मिलता है, वोट किसी को दबाइए जाता वोट बीजेपी को है, ये हमने जितनी भी ईवीएम की गड़बड़ियां देखी उसमें देखने को मिला। और कैराना के इलेक्शन में तो चुनाव आयोग की दलील थी कि ईवीएम को धूप लग गई, फिर हमने मध्य प्रदेश में देखा ईवीएम सड़कों पे मिली, फिर हमने कल लखनऊ में देखा ईवीएम असुरक्षित जा रही है। दुनिया के तमाम विकसित देशों ने, अमेरिका सहित, ईवीएम को नकार दिया है और बैलेट पेपर से चुनाव कराते हैं। फिर क्या मजबूरी है कि भारत जो दुनिया का सबसे बड़ा लोकतंत्र है वो इसी ईवीएम मशीन के ऊपर चुनाव कराने के लिए तुले हुए हैं। हम लोगों ने अपना प्रयास किया, माननीय सर्वोच्च न्यायालय की एक अपनी दृष्टि है, उसका हम स्वागत करते हैं, लेकिन फिर भी जनता के बीच जाने का और लोगों के बीच इस मुद्दे को उठाने का विकल्प खुला है, जो तमाम हमारे राजनीतिक दल हैं वो करेंगे। धन्यवाद। मैं ऑल इंडिया तृणमूल कांग्रेस से हूँ, सुखेंदु शेखर राय, राज्यसभा का मेंबर। अभी जो हमारे वरिष्ठ वकील श्री अभिषेक मनु सिंघवी जी, ऑनरेबल चीफ मिनिस्टर चंद्रबाबू नायडू जी, डॉक्टर फारूक अब्दुल्ला साहब और दूसरे साथी डी राजा जैसे हमारे साथियों ने जो बोला, उसके बाद मेरे बोलने का कुछ रहा नहीं। मैं सिर्फ एक बात बोलना चाहता हूँ कि आज हमारे लिए सुप्रीम कोर्ट का दरवाज़ा बंद हो गया आज के लिए, लेकिन जनता का अदालत हमारे सामने खुला है और जो मुद्दा उठाया गया इस मुद्दा को हम उठाते रहेंगे, क्योंकि जब तक ये गड़बड़ी को सुधार नहीं लाए तब तक हमारा ये जो मांग है ये मांग जारी रहेगा। हिंदुस्तानी अवाम मोर्चा से मैं राष्ट्रीय प्रवक्ता दीपक ज्योति। मैं अपनी पार्टी की तरफ से एक ही चीज़ कहूँगा कि हम लोग प्रतिशत में हारे हैं, हम लोग सिद्धांत में जीते हैं और लगभग हमारे सभी वरिष्ठ नेताओं ने और सिंधवी साहब ने ये साबित जरूर कर दिया कि कहीं ना कहीं गड़बड़ी है और स्वच्छ चुनाव अभियान के लिए ये लड़ाई आगे भी जारी रहेगी। हम सब पार्टी मिल करके इस बेबी पैड की गिनती को, ये लड़ाई को जारी रखेंगे। धन्यवाद। फारूक साहब, गुड आफ्टरनून टू एवरीबडी। Our review petition has been dismissed. You come here, sir. I'll go. Please come.
We respect the sir. हमारे को कोई कवरेज नहीं मिला तो फारूक साहब आगे नहीं आएंगे तो nobody will get coverage unless Mr. Farooq comes to the front. So he is hurting everybody now. It is our genuine request. We made this request to the election commission. We failed to impress the election commission. Then we came to Supreme Court. Supreme Court has given judgment earlier, increasing from 1 to 5. Election Commission, they didn't frame the rules also accordingly, the spirit of it. What all we are demanding, transparency in election process. Over a period of time, EVM and VVPAT, all these things has been emerged. Today what we are asking, same thing. We have spent 9,000 crores investment on VVPAT. Why can't you count it and then make it more transparent? This is where they have given the judgment earlier 5 votes. Today we asked enhancement. And at the same time we wanted to, there are any discrepancy in 5 votes, that is EVM and VVPAT, then they have to count all posts in the assembly constituency. That is our demand. Our advocate has made it very clear. But our writ is dismissed. Now again, we are thinking to go to the election commission. You have to revise your guidelines. Correct. If there are any problems in a 5 VVPAT and also EVM machines mismatch or discrepancy, you have to count all votes in that assembly segment. Then only transparency will come. Then only will convince the nation. We are fighting all these things on behalf of the nation. What all we are asking, it is very genuine demand. Now all 21 political parties again will go to the election commission. We will put our demand and ultimately we will take to the people. Continuously justice has to be done. Till that time, we will educate the nation also. With this, we are very, all parties you are seeing here, we are all concerned. All are united on this issue. And we are grateful to the media. All are united on this issue. We are all united on this issue. We are grateful to the Supreme Court for giving 5 votes VVPATs to count. Even election commission is saying all 5 votes it will take so many hours. Even one constituency they are saying 6 hours, 6 days or 7 days. Earlier, paper ballot we used to count within 24 hours or maximum re-polling, recounting also 48 hours. Here, credibility versus to convenience, time delay, we have to give more concern, emphasis on credibility. That is where we are fighting. We are confident we will achieve in the near future. We are grateful to media. We are grateful to all of you. Thank you. Grateful to media. Media, we are grateful to you to take this issue to the common man. We are thankful to you. Can we say that now this matter has been ended regarding EVM issues? This matter has been ended. How can you end all these things? There are issues. Till transparency has achieved, we have to fight. There are issues. What I am asking today, in one news we are watching, in Bihar, 6 EVMs are placed in private hotels. You have seen that. What it indicates? There are so many doubts are coming day and day out. We have to take to the people and ultimately, at the appropriate time, we may come again to the Supreme Court. Thank you. So I will tell afternoon because everybody is waiting. Andariki namaskaralu. Edaithe EVM విషయం అదే మరి VVPAT విషయాల్లో ఈరోజు రివ్యూ పిటిషన్ వేసాం, అది డిస్మిస్ చేశారు. వీ రెస్పెక్ట్ ది జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అదే సమయంలో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ఈవీఎంలో కానీ అదే కన్సర్న్ VVPATలో డిస్క్రెపెన్సీ ఉంటే, వ్యత్యాసాలుంటే ఆ నియోజకవర్గం మొత్తం కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది.
మేము అడిగే డిమాండ్ ప్రజల కోసరం ఎన్నికలన్నిటివి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, జవాబుదారితనంతో ఉండాలి, అందరూ కూడా నమ్మాలి, అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. అందుకోసం మళ్ళా ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం, అదే మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎప్పటికప్పుడు సమస్యలుంటే మళ్ళీ వచ్చి సుప్రీంకోర్టుకి కానీ మనకుండే ప్రజాస్వామ్యంలో అన్ని పద్ధతుల ద్వారా దీన్ని సాధించడానికి కృషి చేస్తాం. ఈరోజు మేమందరం గర్వపడుతున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఇది ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషను సమయం చాలదని, ఎక్కువ సమయం పడుతుందని కాలయాపన చేస్తున్నారు. కొంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్యం, ట్రాన్స్పరెన్సీ ముఖ్యం. ఆ విషయం ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతూ ఇంతవరకు సహకరించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మేమందరం ఒకటిగా ఉన్నాం, 21 పార్టీలు ఒకటిగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇది సాధించే వరకు ఒకటిగా ఉండి ముందుకు పోతాం. నేనేమంటానంటే మేము ఇక్కడికి వచ్చింది న్యాయం కోసం వచ్చాం, ట్రాన్స్పరెన్సీ కోసం వచ్చాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు. సుప్రీంకోర్టు ఇది అఫెక్స్ బాడీ, అందరూ కూడా సుప్రీంకోర్టు గౌరవించాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గౌరవించాలి. గౌరవిస్తూనే న్యాయం కోసం కంటిన్యూగా పోరాడవలసిన అవసరం ఉంది. అందుకే మళ్ళా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. మేము అడిగేది ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నాం, అకౌంటబిలిటీ అడుగుతాం. సో మీ చర్యల వల్ల కొంత ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది అనుకోవచ్చు. ప్రజల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. మా ఉద్దేశం కూడా అది. ప్రజాస్వామ్యాన్ని ఏ వ్యక్తి కూడా ఏ వ్యవస్థ కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడానికి వీల్లేదు. అది చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పటికి సక్సీడ్ అయ్యాం, ఇంకా కంటిన్యూగా ఫైట్ చేస్తాం. ప్రజల్లో చైతన్యం వడాయింగ్ 2014 గెలిచాం, 2009 నేను అడిగాను వీవీప్యాట్లు పెట్టాలని. 2009 నుంచే ఫైట్ చేస్తున్నా, ఈరోజు ఒక్క రోజు ఫైట్ కాదు ఇది. అంత మునుపు ఈవీఎంలు వచ్చాయి, 2009 నుంచి వీవీప్యాట్ కోసం ఫైట్ చేసాం, వీవీప్యాట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళా డౌట్స్ వస్తున్నాయి, కాబట్టి దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు ఆ రోజు అధిక అపోజిషన్లో ఉన్నా, తర్వాత అధికారంలోకి వచ్చినా, ఇప్పుడు అధికారంలో ఉన్నా కంటిన్యూగా పోరాడు. సార్, ఎలక్షన్ కమిషన్ మీరు లేఖ రాశారు, హరిప్రసాద్ ఏదైతే హరిప్రసాద్తో మీరు చర్చించాలి, 7 సెకండ్లు ఉండాల్సింది, 3 సెకండ్లే ఉండదండి. సో దానికి ఏమైనా రిప్లై వచ్చిందా ఎలక్షన్ కమిషన్? మళ్ళీ పెద్దగా రాలేదు, దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేనే కాదు, ఈ దేశంలో మా 21 పార్టీల విషయమే కాదు, ఇది మీడియా విషయం, ప్రజల విషయం, ఇంటలెక్చువల్స్ విషయం, ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఈ విషయం పైన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. నేనేమంటానంటే ఈవీఎం కౌంట్ చేయాలంటే అక్కడ కౌంటింగ్ ఆఫీసర్ ఉంటాడు, అబ్జర్వర్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ సూపర్వైజ్ చేస్తారు. అదే వీవీప్యాట్ ఇంకా సింపుల్. ఇది వీవీప్యాట్ని కౌంట్ చేయాలంటే వీళ్ళు చెప్పేది అబ్జర్వరే చేయాలి, అదే మరి రిటర్నింగ్ ఆఫీసరే చేయాలని. 5 బూతులు సెపరేట్గా చేస్తున్నారు, ఒక్కొక్క టేబుల్ కింద 14 బూతులు కౌంట్ చేసి 14 టేబుల్స్ ఉంటాయి, ఒక రౌండ్కి 14 టేబుల్స్ చేయొచ్చు. అదే కానీ 14 టేబుల్స్ కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వీవీప్యాట్లు కూడా ఒక బూత్ ఎంత టైం పడుతుందో అంత టైంలో కంప్లీట్ అయిపోతుంది. అదే కానీ 10% అయితే 2 బూతులు ఇప్పుడు కౌంట్ చేసే టైమే సరిపోతుంది. 14 రౌండ్లు 15 రౌండ్లు ఉంటాయి. ఇప్పుడు ఈ టైం చూసుకుంటే ఈ టైంలోనే 50% కంటే ఎక్కువ కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయం ఏం చెప్తున్నాం, అక్కడే అబ్జర్వర్ ఉంటాడు, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, వారి అధ్వర్యంలో కౌంటింగ్ జరుగుతుంది. సో ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ మళ్ళా రాస్తాం, మళ్ళీ వెళ్తాం. ఇది నిరంతరం చేసే ప్రక్రియ, దీనివల్ల ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు పోరాడు. సార్ సార్, అంటే కౌంటింగ్ సంబంధించి ఒక నిర్ణయం అయితే జరిగిపోయింది, కానీ ట్యాంపరింగ్ మీద ఉన్న అనుమానాలు ఇంకా కూడా కొనసాగుతుంది, దాని మీద మీరు అవేర్నెస్ కొనసాగిస్తారా? తప్పకుండా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తే దేశం అంతా కూడా ఈవీఎంలు ఇండ్ల దగ్గర పెట్టుకోవడం, సరిగా ఆపరేట్ చేయలేకుండా పోవడం, ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ ఉంది, డిస్ఫంక్షన్ ఉందని వాళ్ళే చెప్పడం, మళ్ళా రీపోలింగ్కి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం. బీజేపీ రాష్ట్రాల్లోనే ఈవీఎంల సమస్యలు వస్తున్నాయి సార్, ఎందుకని వస్తున్నాయి? అది ఎలక్షన్ కమిషన్ కాదు.